నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే మోడీ సర్కార్ లక్ష్యం. పిఎంఏవై ఉజ్వల పథకం లబ్ధిదారులు ముఖాముఖిలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జనంలోకి వెళ్తాం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వ్యవస్థలను తొక్కిపెట్టి మోడీ సర్కార్ పాలన సాగిస్తుంది. విశాఖలో సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నామన్న పీసీసీ చీఫ్ శైలజానాథ్. ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన, ఉజ్వల పథకం లబ్ధిదారులతో గురుజాల కళాక్షేత్రంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో పీఎంఏవై అమలులో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. దేశంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. ప్రధాని మోడీ గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. కోటి మంది పట్టణ వాసులకు ఇల్లు ఇవ్వాలనే డిమాండ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. ఈ పథకంతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులతో కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖాముఖిగా సమావేశమయ్యారు. సిరిపురంలోని గురుజాడ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వారి మనోభావాలను తెలుసుకుని ఇంకా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఏపీ టిట్కో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, పట్టాలు, చెక్కులను అందజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, టిట్కో మోడల్ హౌస్ నమూనాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పలువురు ఉన్నత అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. अपने बच्चों के लिए, अपने परिवार के लिए उसके लिए मैं आप बधाई देना चाहूँगा. चाल संतोष का होगी मैं अंदर की कल से हूँ रिक्वेस्ट की बच्चे जी चाल संतोष ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసిందండి. దానికి మేము అప్లై చేసుకున్నాము, అర్హులం కూడా అయ్యాము. మేము పునాదులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు ఇల్లు పూర్తయ్యేలోపు ఏ విధంగా అయితే మాకు డబ్బులు ఇస్తానన్నారో అదే విధంగా కూడా మాకు డబ్బులు ఇవ్వడం జరిగిందండి. మాకు పునాదులు స్టార్ట్ అయ్యేసరికి 60,000, స్లాబ్ అయ్యేసరికి ఒక 60,000, ప్లాస్టింగ్లు అయ్యేసరికి 30,000, మొత్తంగా ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి మాకు 180,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు 150,000. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి నుంచి ఒక 30,000 అందజేయడం జరిగిందండి. మాకు చాలా ఆనందం అనిపించింది. ఏపీలో 20 లక్షలకు పైగా ఇల్లు కేటాయించామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంకా అవసరమైతే అదనపు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి లబ్ధిదారుల మాటల్లో తెలుస్తుందన్నారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం 2,200 కోట్లు ఏపీకి కేటాయించామన్నారు. 42,345 మంది లబ్ధి చేకూర్చిందని చెప్పారు. దేశంలో అంటే అర్బన్ ఏరియాస్లో 1 కోటి మందికి ఇల్లు అవసరం ఉంటుంది అనేది ఒక డిమాండ్ వచ్చింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇన్ ది అర్బన్ ఏరియాస్. ఇది అర్బన్ ఏరియాస్లో అంటే మన అర్బన్ ఏరియాస్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి. ఆర్ ముజే బహుత్ ఖుషీ హై ఆప్కో యే బతాతే హువే కి డిమాండ్ అసెస్మెంట్ 1 కరోర్ థీ పర్ హమ్నే 1 కరోర్ 22 లాఖ్ ఆవాస్ ఆల్రెడీ శాంక్షన్ కర్ దియే హై. అంటే మనకు 1 కోటి డిమాండ్ వస్తే దేశం మీద 1,22,00,000 ఇల్లు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ ఇస్మే సబ్సే బడా ఆంకడా ఆంధ్రప్రదేశ్ కా హై జహాన్ పే 20,07,700 హమ్నే శాంక్షన్ కియా హై. అంటే దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తం దేశంలో 1,22,00,000 ఇస్తే 20 లక్ష పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆర్ మే ఆప్కో ముజే బహుత్ ఖుషీ హో రీ హై ఆప్కో యే బతాతే కి కుచ్ థోడీ మిస్అండర్స్టాండింగ్ థీ షురూ మే కి కుచ్ లోగో కో దియే గయే పర్ వో జబ్ సర్కార్ బదలా హువా తో ఉస్కా నహీ కియే. ముజే పూరా విశ్వాస్ దిలాయా గయా కి ఉన్కో భీ ఇస్ పూరీ స్కీమ్ కా లాభ్ బహుత్ జల్దీ దియా జాయేగా. ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించాలని, నవరత్నాల్లో పొందుపరచాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. 17,000కు పైగా జగనన్న కాలనీలు ప్రధాని మోడీ సహకారంతో నిర్మించేందుకు నాంది పలికారని గుర్తు చేశారు. వీళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టుకోవడానికి మీరు మా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన మోడీ గారికి
హర్దీప్ సింగ్ పూరి గారికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు ఇల్లు శాంక్షన్ చేశారు, చాలా కృతజ్ఞతలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇచ్చి ఇప్పుడే మన ముందు చాలా మంది అక్కచెల్లెమని చెప్పారు. విశాఖ నగరం అంటే కనీసం సెంటు లేని నిరుపేదైన అక్కచెల్లెమలు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అద్దెలో ఉంటూ అద్దె ఇళ్లలో ఉంటూ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పిన మాటని విశాఖ నగరంలో కూడా నెరవేర్చుకున్న సంగతి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ల స్థలంలో ఆ ఇంటి స్థలంలో నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారి ప్రోత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ల స్థలాల ఒక ఇళ్ల స్థలం కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద 17,000 కాలనీలని జగనన్న నిర్మాణం చేయబోతామన్నాడు. అవి కాలనీలు కాదు, ఊళ్ళు. అద్దె ఇళ్లలో బ్రతుకు ఇడుస్తున్న శ్రమజీవులకు సొంతింటి కలను నిజం చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదులుతున్నాయి. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, హౌసింగ్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. క్విట్ జగన్ సేవ్ ఏపీ పేరుతో జనంలోకి వెళ్తామని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే వారిని కక్షపూరితంగా వేధించడమే జగన్ సర్కార్ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు. ఆయన పాలనలో 37 మంది టీడీపీ నాయకులు హత్యకు గురయ్యారని ఆరోపించారు. వివేకానంద హత్య కేసులో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీలను ప్రభుత్వం కాపాడలేకపోతుందని మండిపడ్డారు. చట్టబద్ధత లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చి 3 కోట్ల మందితో యాప్ను డౌన్లోడ్ చేయాలని చూస్తున్నారని, దీంట్లో స్కామ్ ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలిస్తే తమ పార్టీ మూసేస్తామని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నజీర్, పాసర్ల ప్రసాద్, రాజమండ్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా వైసీపీ పరిపాలనలో వైసీపీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆదేశాల అనుసారం వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా వారికి ఎవరైతే వాళ్ళ పరిపాలన ఎదురిస్తున్నారో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన్ని నించుని ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదురిస్తున్నారో, వాళ్ళపై చేస్తున్నటువంటి ఈ కుట్రలు కావచ్చు, హత్య రాజకీయాలు కావచ్చు, ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు కావచ్చు, మరి వీటిలన్నీ కూడా చూస్తూ తెలుగుదేశం పార్టీ ఒక నినాదంతో ఈరోజు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతో క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈరోజు ఇక్కడి నుంచి మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నామంటే, ఈరోజు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే పల్నాడుని వల్లగాళ్ళ మార్చినటువంటి సంఘటనలు కానీ చూడొచ్చు, అలాగే 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా కూడా ఏమి చేయకుండా వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి విధానం కావచ్చు, అలాగే ఏదైతే వీళ్ళు నిర్లక్ష్య పరిపాలన వల్ల నిర్లక్ష్యం వల్ల మీరు గమనించుంటారు, కరోనాలో సుమారు 88,000 మంది చనిపోయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ నేషనల్ సర్వే అంతా కూడా ఏం చెప్తుందంటే సుమారు వీళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్ సుమారు 18 రెట్లు ఎంత ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. అంటే వీళ్ళు చెప్పింది కూడా 14,500 మంది చెప్తున్నారు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దుష్టపాలన సాగిస్తోందని పిసిసి చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసోసియేట్ జర్నల్ కు సంబంధించి రాహుల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం దుర్మార్గమన్నారు. దీనిని నిరసిస్తూ విశాఖ మాధవదారిలో ఈడీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కక్ష సాధింపులతో బ్రిటిష్ కంటే దారుణమైన పరిపాలన సాగించాలని మోడీ సర్కార్ చూస్తుందని అన్నారు. మరో స్వాతంత్ర పోరాటం దేశంలో సాగించాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు గొంపా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం మాధవదారులో ఉన్న ఈడీ ఆఫీస్ దగ్గర
సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ రోజున ఈ భారతదేశంలో మరొక్కసారి స్వాతంత్ర సమర పోరాటాన్ని సాగించాల్సిన కాలం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళకంటే అద్దమానంగా వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని పదవుల్ని ఎరగా చూపించి అధికారులను లోబర్చుకొని రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధించే భారతీయ జనతా పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నిజంగా వీళ్ళకి అసలుకి ఏమాత్రం ఆ సిగ్గు శరం ఉందో అర్థం కాదు. కానీ అసోసియేట్ జర్నల్స్ అన్నది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో జవహర్ లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ స్థాపించిన ఒక పేపర్ అది. 30 ఏళ్ళలో అర్థం 42 నుంచి బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు. ఆ రోజున గాంధీ గారు చాలా దుర్దినం అని చెప్పారు. ఈరోజు చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారత ప్రజాస్వామ్యానికి, భారత ప్రజాస్వామ్య విలువలకు మీరు ఈరోజు చీకటిగా దాపురించారు, చీకటి రోజులు సృష్టిస్తా ఉన్నారు. 2015లో ఏ కేసునైతే ఈడీ క్లోజ్ చేసిందో అసోసియేట్ జర్నల్స్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన అప్పు చట్ట వ్యతిరేకం కాదని తీర్పిచ్చి ఆ రోజున కేసు మూసివేస్తే మరొక్కసారి రాజకీయ కక్ష సాధింపుల కోసం సోనియా గాంధీ గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఈడీ ముందు విచారణకు హాజరు గమ్మని ఈ రోజున ఫైల్ చూసుకోవచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆయన ఉంటాడు, ఇదే పనే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉసిగొలుపుతారు. ఆయన కరిచే ప్రయత్నం చేసిన అక్కడ ఏమీ లేకపోయినా సార్. జీవీఎంసీ 41వ వార్డ్ JNNURM కాలనీలో విద్యుత్ తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. కాలనీలో నివాసం ఉంటున్న 9 ఏళ్ల చైతన్య అనే బాలుడు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నారాయణమూర్తి, నాగమణి దంపతుల కుమారుడు చైతన్య 3వ అంతస్తు నుండి 2వ అంతస్తుకు దిగుతుండగా బాల్కనీలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ఒక అడుగు దూరంలో ఉండటంతో బాలుడు చేతికి తగిలి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం 10,000 ఆర్థిక సాయం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. తరచూ ఈ కాలనీలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని EPDCL అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 20 లక్షల రూపాయలు నష్టపరిహారంగా కుటుంబానికి అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్యామ్ సుందర్ రెడ్డి, వేలంగినీరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 41వ వార్డులోని JNRM కాలనీ బ్లాక్ 7th బ్లాక్లోనే ప్రమాదం జరిగిందండి. చిన్న బాబుకి, 8 ఏళ్ల బాబుకి కరెంట్ షాక్, ఎస్టీ లైన్ తగిలి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడండి బాబు. ఎందుకంటే అక్కడ బాగా ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల వైర్స్, ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మేము దీని మీద ముందేసారి కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోకపోవడం వల్ల ముందు వచ్చేది వర్షాకాలం అండి. ఎందుకంటే ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆ తడికి మనకు ఆ మెట్ల పై నుంచి వెళ్ళడం కూడా ప్రమాదకరమైనది. దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిన్న మార్నింగ్ అబ్బాయి HT లైన్ జ్ఞానపురంలో 41 వార్డులో HT లైన్ టచ్ అయ్యి చనిపోవడం జరిగింది. అయితే ఎన్నోసార్లు దీని మీద కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఎటువంటి నిర్లక్ష్య ధోరణి తప్ప ఏమీ లేదు. అక్కడ ఎలా జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ APDSL వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప ఒక ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చింది తీయలేదు. ఒక కేటగిరీ 2 మీటర్ మీద 10 కనెక్షన్లు ఇచ్చుకోమని, డబ్బులు వస్తాయని అలాంటి వ్యవహారాలు చేస్తున్నారు తప్ప ఒక కుటుంబం పోతుంది. ఈరోజు ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అబ్బాయి జీవనోపాధి, ఇప్పుడు చిన్న అబ్బాయి మొక్కలోనే తొలగిపోయాడు. ఈరోజు దీనికి కారణమైన APDSL వారికి మరి డిమాండ్ చేస్తూ వాళ్ళకి 20 లక్షలు ఇమీడియట్గా ఇవ్వాలని కోరుతూ మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళ కుటుంబానికి సరైన సహాయం అందిస్తారని కోరుకుంటూ. గాంధీజీ కలలుగున్న స్వచ్ఛ దేశం కోసం ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. నడుపూరు హైస్కూలు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కీలాని ముసలయ్య, బొండా ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఒక మండలంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు పెదగంటేడ మండల అధ్యక్షులు, పెద్దల గవర్నీయులు శ్రీ కీలాని ముసలయ్య గారి ఆధ్వర్యంలో నడుపూడ హైస్కూల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెద్దల గౌరవనీయులు శ్రీ టేకేటి పంటయ్య గారు, శ్రీ ఎరుగనాయుడు గారు, అప్పారావు గారు, భువనేశ్వరి గారు, గురప్ప గారు, వరలక్ష్మి గారు, ఇలా పెద్దలతో పాటు సంఘం పెద్దలు, అదేవిధంగా విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మన గాంధీజీ కలల కన్నా స్వచ్ఛ భారత్ కోసం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన మొదటగా ప్రధానమంత్రి అయిన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టారు. స్వచ్ఛ భారత్ అంటే మనం ఒక్క మన మన ఇంట్లోనే కాకుండా మన వీధిలోనూ అదేవిధంగా గుడిలోను బడిలోను పబ్లిక్ ప్లేస్లోనూ కూడా నీట్గా ఉండాలని. ఎందుకంటే ఆరోగ్యం పెద్దలు చెప్పినట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం అంత ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛత పాటించాలి. స్వచ్ఛత ఉన్నప్పుడే మన ఆరోగ్యం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కోరుకుంటూ మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఒక మహా ఉద్యమల ప్రజలందరిలోకి స్వచ్ఛందంగా వెళ్ళింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాసిన్ హాజ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. రేసపువాణి పాలనలోని మసీదులో ఆయన మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలతో ఆనాటి సమాజంలో శాంతి వాతావరణం ఏర్పడిందని అన్నారు. అలాంటి ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ముస్లింల మనోభావాలను కించపరచడమేనని చెప్పారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రతినిధులు మహ్మద్ ఇబ్రహీం, సెక్రటరీ సయ్యద్ మహ్మద్, షేక్ మౌలాలి, ఆలిషా, దేవరకొండ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ దినం మా కోపాన్ని వెలిపించడాని కోసం ఉన్న బీజేపీ మనుషులు మా ప్రియమైన మహ్మద్ ప్రవక్త వారి మీద కామెంట్ చేయటం వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లింస్ అందరికీ చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని వ్యక్తపరచడాని కోసం అని చెప్పి ఈరోజు శుక్రవారం ఈ కూడలిలో నిలబడి మా నిరసన చూపిస్తున్నాం. ప్రధానంగా భారతదేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడిని రేపెట్టిన సమస్యలు ఈ మధ్య. అందులో ప్రధానంగా నుఫూర్ శర్మ, అనిల్ కుమార్ జిందాల్ వీరిద్దరూ మహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియతమ పాత్రుడు, అట్లాగే అభిమాన పాత్రుడు, అట్లాగే ప్రపంచ ప్రజలందరూ అభిమానించే వ్యక్తి పైన ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నది అది సరైన కాదు. ఈవేళ ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తుందో బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఇటువంటి పోకడలు పోకడా ఆపవలసి పోయి ఈవేళ దేశ అభివృద్ధికి ఏమాత్రం ఆలోచన చేయకుండా మీరేం తిన్నారు, ఏ బట్ట కట్టారు, లేకపోతే మీరు ఎట్లా ఉన్నారు, హిజాబ్ వేసుకున్నారా లేదా, లేకపోతే రామజన్మభూమి బాబరీ మస్జిద్, లేకపోతే ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలన్నీ పట్టుకొచ్చి ప్రధానమైన ఏదైతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే మోడీ సర్కార్ లక్ష్యం. పిఎంఏవై ఉజ్వల పథకం లబ్ధిదారులు ముఖాముఖిలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జనంలోకి వెళ్తాం, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వ్యవస్థలను తొక్కిపెట్టి మోడీ సర్కార్ పాలన సాగిస్తోంది, విశాఖలో సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నామన్న పీసీసీ చీఫ్ శైలజానాథ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉన్న డిఎస్టీవీ న్యూస్.